ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భర్త కోసం తాను సైతం అంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పథకాలను వివరిస్తున్న ఆమె ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది. ప్రజలు భయం నుంచి బయటికి వచ్చి తమ కష్టాలను చెప్తున్నారని, ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న సంక్షేమం కపట నాటకంలా కనిపిస్తుందని అంటున్న అరమిల్లి కృష్ణ తులసితో పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. అవకాశంలో సగం, అవకాశాల్లో సగం కావాలని నినాదాలు ఇవ్వడమే కాదు, అవకాశం ఇస్తే తమ ప్రతిభ చూపిస్తున్నారు మహిళలు. మహిళా శక్తిని తక్కువ అంచనేయడం లేదు. అలాగే చూసుకుంటే ఇక్కడ మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం తరపు నుంచి. అలాగే చూసుకుంటే రాధాకృష్ణ గారు సత్యమణి కృష్ణ తులసి గారు ఈ ప్రచార బాధ్యతలను స్వీకరించారు. ఆవిడ చకచక మొత్తం నియోజకవర్గంలో చాలా వరకు పర్యటిస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, వాళ్ళ కష్ట సుఖాలను చూస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎలా జరుగుతుందో ప్రచారం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. ప్రచారం ఎలా జరుగుతుంది, పార్టీ అభిమానులు అలాగే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, మనకిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎంగా రావాల్సిన చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు గారు రావాలి, జాబులు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, అట్లాగే ఇండస్ట్రీస్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళు వీళ్ళు అని లేదు, ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తించారండి. మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. సంక్షేమం ఇస్తున్నారు కానీ చాలామందికి సంక్షేమం అందట్లేదు అనేది పెద్ద ఎత్తున ఈరోజు మేము కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటున్నామండి. పెన్షన్స్ కూడా చాలామందికి తీసేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు మా దృష్టికి తీసుకొస్తున్నారు. మాకు పెన్షన్ ఉండేది, ఈరోజు మాకు పెన్షన్ రావట్లేదు, వివిధ కారణాలు చూపుతున్నారని చెప్తున్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం మేము సంక్షేమం చేస్తున్నాము అని చెప్తుంది, కానీ అదంతా కూడా కపట నాటకం కింద కనిపిస్తుంది మాకు. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ఇక్కడ సంక్షేమాలు కూడా మాకు సరిగ్గా అందట్లేదు. మాకు చాలా సంక్షేమం కరెంటు బిల్లు పేరుతో కానీ వివిధ కారణాల వలన కానీ మాకు అందరికీ కూడా పెన్షన్లు తీసేశారని చెప్తున్నారు. మరి అందరూ కూడా ఒకటే ఆశిస్తున్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది అనేది ఈ తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకకంఠంగా చెప్తున్నారండి. అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు కూడా వెళ్తూ ప్రతి గుమ్మంలో బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి ఒక పాంప్లెట్ని ఇస్తున్నారు, అక్కడ దాని నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే? చాలా బాగా వస్తుందండి, ఎందుకంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళలకి ఎస్పెషల్లీ మహిళా శక్తి అని దాంట్లో చాలా మంచి పథకాలను ఇవ్వడం జరిగింది. ఒకటి గ్యాస్ సిలిండర్స్, 3 గ్యాస్ సిలిండర్స్ ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకి కూడా ఆయన ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అది కూడా ప్రజల్లో చాలా బాగా వెళ్తుంది. అట్లానే మరి అమ్మ ఒడి, ఇప్పుడు ఏదైతే అమ్మ ఒడి ఉందో దాన్ని ఒక్క పిల్లలకి ఇవ్వడం, ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కూడా అది ఒక్కరికి ఇవ్వడం చేస్తున్నారు ఈ ప్రస్తుత గవర్నమెంట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం, ఇస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ భరోసాని ప్రతి ఇంట్లోనూ కూడా, ఈ పక్క ఇంట్లోనే ఇప్పుడే అడిగారు నన్ను, చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ పక్క ఇంట్లో ఇప్పుడే అడిగారు, మా పిల్లలకి మేము అంటే స్కూల్స్కి వెళ్తున్నారు కానీ మాకు అమ్మ ఒడి రావట్లేదండి, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వస్తుందా అని అడుగుతున్నారు. అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాము, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చూసుకుంటే చాలా చిన్న చిన్న వ్యక్తులు, అంటే ఇప్పుడు చూస్తే మీరు రజకుల దగ్గర మీరు ఆ ఇస్త్రీ పెట్టించడం, అటువంటి కష్టంలో పాలు పంచుకోవడం కానీ అటువంటి ఇటువంటి అనుభూతుంది మీకు? చాలా చక్కగా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక మొహంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారండి ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అండగా ఒకళ్ళు వస్తున్నారు మాకు ఇప్పుడు, అంటే ఇప్పటి వరకు ఒక భయభ్రాంతులతోటి వాళ్ళందరూ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందరూ కూడా ఓపెన్ అవుతున్నారండి, ఎలక్షన్ కూడా వచ్చాక కూడా వాళ్ళ మనసుల్లో ఏముందో ఆ భయాన్ని అంతటినీ కూడా ఓపెన్ చేసి మాతో పంచుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఒకటే అంటున్నారు, మార్పు రావాలండి, ఇదే మాకు ఎవరి దగ్గర నుంచి విన్నా కానీ అదే చెప్తున్నారండి, మార్పు రావాలి అని. ప్రచారం ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది, ప్రజల్లో భయంలో ఉంది, భయం నుంచి బయటకు వస్తున్నారు, ఇప్పుడు ఎన్నికల్లో బయటపడుతున్నారు, మార్పు రావాలని కోరుకుంటున్నారు. అలాగే మేము చెప్పేటువంటి ఇప్పుడు వరకు వస్తున్న సంక్షేమం అందరికీ అందడం లేదు, ఎన్నో కారణాలు చిన్న చిన్న కారణాలతో సంక్షేమం చాలా తక్కువ అందుతుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఇక్కడ విజయం సాధిస్తామని చెప్తున్నారు కృష్ణ తులసి గారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో రంగబాబు, మహా న్యూస్ తణుకు నుంచి.